తాళ్లరేవు మండలంలోని పలు మద్యం దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని చొల్లంగిపేటలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు అందుబాటులో ఉండాల్సిన తొంభై తొమ్మిది రూపాయల మద్యం బాటిల్ అడిగిన వారికి అమ్మడం లేదని స్థానికులు సత్యనారాయణ సోమవారం వద్ద కేవలం దుకాణంలో చూపించడానికి మాత్రమే ఉంచుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఉన్న ఆరు మద్యం షాపుల్లో బాటిల్ పై పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఉదయం సమయంలో మరింత డబ్బులు వసూలు చేస్తున్నారని మద్యం ప్రియుడు మోకన దుర్గాప్రసాద్ తెలిపారు ఈ మేరకు ఆదివారం చొల్లంగిపేటలోని లక్ష్మీ గణేష్ వైన్ షాప్ వద్ద మద్యం ప్రియులు కొద్దిసేపు ఆందోళన చేశారు ఎంఆర్పీ ధరలకు మద్యం విక్రయించాలని డిమాండ్ చేశారు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు